పెట్టుకోవాల్సిన వాలంటీర్ని అసలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు సార్ నాకు. ఏదో ఆయనకి ఏదో ఉపాధి కావాలి, నాకు ఫ్యామిలీ కావాలి, అవసరం ఉన్నది నాకు వచ్చి చేయడం సరిపోవాలని పెట్టుకున్నాను సార్. సార్ ఆ చేసిన అన్యాయం ఆ చెయ్యికి అన్నం పెట్టిన చేతులు అరిగేశాడు సార్. ఇది అమ్మకి జరిగిన అన్యాయం ఇంకా ఇలాగే అన్నం జరుగుతుంది సార్? జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు నేను మొన్నటి నుంచి అదే చెప్తా ఉన్నాను. నిజంగా సార్ మీరు చేసిన ఉపాయం మాకు చాలా సహాయకరించారు సార్. ఈ విషయంలో చాలా నిజంగా సార్ నిజంగా మాకు చేసిన సాయం మీరు ఫస్ట్ నుంచి అదే మాట మాట్లాడుతున్నారండి. అమ్మకి జరిగిన అన్యాయం గురించి మరి మీరు అదే మాట్లాడుతున్నారు. నిజంగా లీగల్ సపోర్ట్ సార్ మళ్ళీ ఖచ్చితంగా చేద్దాం. ఖచ్చితంగా తప్పదు, ఖచ్చితంగా తప్పదు. ఇది మనకి గాడ్ గివెన్ అమ్మ, దేవుడు ఇచ్చిన హక్కు, ఎవరి ప్రాణం తీయడానికి వీలు లేదమ్మా. తీసుకోవాలి, శిక్ష పడాల్సి ఉంది. ఏంటమ్మా లాగేస్తారమ్మా బయట? మీరు బాగుండాలనుకుంటాం కానీ మనకి ఇలాంటి పరిస్థితి ఎంత క్రూరత్వం ఉండాలి మనిషికి. ఏమో కట్టుకుంటున్నాం సార్. ఇంకేంటంటే ఆవిడకి మా మిస్సెస్ పేరు మీద ఉన్నదండి, కట్ చేస్తారు సార్ పెన్షన్. నాన్నగారికి 1000 రూపాయలు పెన్షన్ సార్. ఆర్టిస్టులు చేసి ఆర్టిస్టులు చేసేవారు 75 నా దగ్గరే పాదికి 10 బండి పట్టుకుంది. నా దగ్గర మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీ అమ్మగారు ఎప్పుడు ఆపేసారు పెన్షన్? ఎప్పుడు ఆపేసారు? 6 మంత్స్ మీ కోడలకి ఇల్లు ఉన్నారు కాబట్టి మీ పెన్షన్ తీసుకొని నేను ఓల్డేజ్ పెన్షన్ పట్టుకొని ఇవ్వండి. ఓల్డేజ్ పెన్షన్ కూడా ఇవ్వదు. మీ డిజబిలిటీ దీనికి డిజబిలిటీ ఉంది. సార్ అది కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకున్నాను. వ్యాపారం ఒకరికి ఉపాధి కల్పించుకోవాలని నేను న్యాయంగా మా అమ్మని పోగొట్టుకున్నాను సార్. వాలంటరీగా చేస్తున్నాను సార్. అది కూడానే సార్ వాలంటరీగా చేస్తుండగా ఆడ అందరిలో ఉన్న కష్టం ఉంటారు సార్. వాళ్ళు వచ్చి మా పని ఇవ్వలేదు, ఇవాళ మా పని రేపు, మా పని ఇప్పుడు రేపు అవుతుందా సార్? వాలంటరీగా ఉన్నారు సార్, గ్యారంటీ చేస్తున్నారు సార్. ఇంకా అవన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్న రికార్డులు కదండి, ఏమని చెప్పి మార్చుకోవడం కానీ చెప్పి. కూర్చో కూర్చో. ఫ్రైడే కుదరలేదు నాకు, అల్కడిగా ఉంది. మీరెవరు లేరమ్మా? మీరెవరు ఉంటారా అంటే మీరు ఎక్కడ దగ్గర ఎవరు ఉంటారా? హైదరాబాద్ ఉంటారా? నేను నాన్నగారు ఉన్నాయండి. అమ్మ నేను అమ్మ వినబడదు కదని చూసి 2-3 సార్లు గడిపెట్టేస్తే మేము కింద పడుకొని ఎక్కడ ఉండేవారు? హిమాచల్ ఇంటికి వచ్చేస్తారు కదా పని అని చెప్పి స్టవ్ లో అయ్యి ఉంటాయి కదండి, వాడ పెట్టాలి. స్టవ్ పెట్టాలి, నేను ఉంటేనే పెట్టాలి, వాళ్ళు లేకపోతే ఇంటికి వచ్చేస్తారని చెప్పి ఆ టైం చూసుకునే చేసేటండి.
అన్ని ఒప్పుకున్నాడు ఏ పోలీస్ స్టేషన్ పెట్టారు అక్కడ ఏ పోలీస్ స్టేషన్ పెందుర్తి పోలీస్ స్టేషన్ వెంటనే అందరం పోలీస్ డిపార్ట్మెంట్ అందరం వచ్చేసి ఇక్కడ ఫిగర్ ఇక్కడ సరే ఇక్కడే వాడిని మొత్తం చూపించాడు చేసింది సార్ ముందు పట్టుకోలేదా ముందు చెప్పిన స్టోరీ ఉన్నది సార్ నా దగ్గర అమ్మకి చంపేసి వచ్చి నా దగ్గర వచ్చాడు మళ్ళీ మీ దగ్గరికి అమ్మకి టాబ్లెట్ వాళ్ళ అమ్మాయికి టాబ్లెట్ల కోసం అని చెప్పేసి నా దగ్గర బండి కావాలన్నాడు అండి అచ్చంజన్ మీ దగ్గర అని చెప్పేసి ఇస్తే ఒక వన్ అవర్ పట్టింది సార్ నా దగ్గరికి వచ్చేసరికి ఇదంతా చేసుకొని అప్పటి వరకు సీసీ కెమెరాలు పనిచేసాయి కదా ఆ రోజే చేయించారు సీసీ కెమెరాలు అందువల్ల దొరికాడా అందులో సార్ ఏంటంటే నాకు చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చినంటే మా ఫాదర్ అలా కూర్చున్నాను నేను ఫాదర్ 5 నిమిషాలు తేడాలో వచ్చాను ముందు ఫాదర్ ఒకసారి బండి వచ్చినంటే అమ్మల్ని చూడలేదు ఎప్పుడు పడుతుందండి అలాగా మీరు ఉండనే పడుకున్నదని అలా పడుకు నాకు ఆ డౌట్ వచ్చి ఏ అమ్మాయి లేపను ఎప్పుడు లేపను సార్ అలాంటిది భగవంతుడు వచ్చింది అంటే నిజమే సార్ ఆ లేపడం చూసానండి పళ్ళని రక్తం చూసి ఇది కమిలిపోయింది సార్ ఈ తాడు లేదు నెక్స్ట్ అక్కకి ఇమ్మీడియట్లీ చెప్పాను సార్ ఏం తీసుకెళ్ళాడు ఇంట్లో నుంచి తాడు అంతే 1 లాక్ బీరువాలే ఉన్నది మనం అమ్మకి అన్యాయం జరిగింది అని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి ఒకటే కావాలండి నాకు అక్కడే మరుస రోజు మంగళవారం సార్ అమ్మని దిన కార్యక్రమం అవ్వదని చెప్పేసి ఆ రోజు పోస్ట్ మార్టం అవ్వాలన్న ఉద్దేశంతో నేను అమ్మ తాలిపోయింది అని చెప్పేసి తాలి దొరికి చెప్పాను సార్ క్యాష్ అయితే అది ఎప్పుడు ఆ రోజు పోయిందా ముందు రోజు ఎప్పుడు వచ్చాడో తెలియదు సార్ అది మాత్రం వాస్తవం సార్ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచిదండి లేనిది మనం కల్పించి చెప్పాను కదా మంచిది మీ దృష్టిలో జరిగింది ఆ రోజు జరిగింది అంతకుముందు జరిగింది మనకి తెలియదు రోజు మీరు రోజు చూసుకోరు కదా అంటే నాకు హెల్ప్ చేయడానికి ఇంకొక ఒక అబ్బాయి ఉన్నాడండి ఇతను కూడా నేను హెల్ప్ చేయించుకున్నాడు హెల్ప్ చేయి హెల్ప్ వచ్చినా మంచి ఇప్పుడు మనిషి అన్నం పెట్టిన చేతిని నరికేసి రకాలు అయితే ఇంకేం చెప్తామండి వాడి వ్యవస్థలో కూడా కరెక్ట్ లేదు సార్ అంటే డీటెయిల్ ప్రతి వాళ్ళ దగ్గర డీటెయిల్ ఉంటున్నారు సార్ వాలంటీర్ వ్యవస్థ దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర డీటెయిల్ ఉంటుంది ఏముంటుంది వాలంటీర్ వ్యవస్థ దగ్గర వ్యవస్థలో వాలంటీర్ దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర ఇంటికి సంబంధించిన డీటెయిల్ ఇప్పుడు మదర్ దగ్గర మదర్ ఏం చేస్తారు ఫాదర్ ఏం చేస్తారు నేనేం చేస్తాను ప్రతి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటుందండి గ్యాదరింగ్ చేసండి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే సింపుల్గా అంటే ఈ టైంలో ఏ వెళ్తే మనకి అంత సులువు అయిపోతుంది ఏ పనైనా మనకి సవ్యంగా జరుగుతుంది అమ్మకంటే నేను సస్పెక్ట్ చేసి ఇమీడియట్లీగా చెప్పానండి అతనేనండి చెప్పేసి అండి ఇప్పుడు అలాగే నేను నాకులా చెప్పిన వాళ్ళు కొంతమంది అంటే ఓల్డేజ్ చనిపోయారు కదా అలాగే మొన్న శ్రీకాకుళం ఇక్కడ విజయం శ్రీకాకుళం అనుకుంటా తాడి చెట్టు కుండల్లో విషయం కల్పేశారు అది మీ దృష్టికి వచ్చింది అది అవగాహన తెలుసండి ఇక్కడ ఏరియాలో వాలంటీర్ కాదండి ఎక్కడ వాలంటీర్ అబ్బాయి అక్కడ లేకపోయినా ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తావు అంటే నా దగ్గర అదే అదే అర్థం అదే అర్థం అంటే వీళ్ళందరికీ ఏంటి ఇంట్లో ఎవరు ఉంటారు ఎంతమంది ఉంటారు ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఉంటుంది వర్క్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ కానీ యాక్చువల్గా ఏంటంటే వాలంటీర్ వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు మన గురించి కనుక్కొని హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఈ ఇలాంటి వాళ్ళు దీంట్లోనే ఒక 100 మందిలోనే 50 మంది వీళ్ళు ఉంటే ఇంక ఎలాగండి అది అదే చెప్పేది ప్రాబ్లమ్ అదే కదా అంటే మనకి సమాంతర వ్యవస్థలు ఉండకూడదు కదా సార్ మీరు అసలు నిజంగానే మీరు ఆ వాలంటీర్ గురించి చెప్పడం వాలంటీర్లు ఇలా ఉన్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పిన దగ్గర నుంచి ఇది జరగడం నిజంగా మీరు ఇక్కడి వరకు వచ్చి మాకు ఫస్ట్ నుంచి నిలబడతాను నేను ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాను అని అన్నారు చూశాను సార్ మీరు నిజంగా చేసినట్టు అన్నారు సార్ లేదమ్మా అంటే నేను ఇలాంటి పరిస్థితి నాకేంటంటే ప్రతి చోట అంటే ఇది మన
పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటంటే మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవారు క్రైమ్ జరిగిందని తెలియదు. చాలామంది అంటే గొలుసులు దించుకెళ్ళిపోతారు. ఎంతమంది చేస్తారు అలా ప్రతి చోట ఏదో క్రైము బెదిరించడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇది వాలంటరీ వ్యవస్థ లేకముందు ఉందా అంటే ఉంది. మా క్రైమ్ లేకుండా లేదు కాదు. వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు ఇప్పుడు మనకి చిన్నపాటి కానిస్టేబుల్ ఉద్యోగం కావాలంటే నీకు ఇన్ని సర్టిఫికేట్లు కావాలి. మరి వాలంటీర్ వ్యవస్థకి నువ్వు ఏ సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారు తెలియదు ఎవరికి. పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి కదా, అది ఇచ్చానా లేదా, ఎవరిని పడితే వాళ్ళు ఎగ్జామ్ పెట్టి రాయిన్ చేసుకున్నారు. ఒక చిన్న పాటి ప్రైవేట్ ఉద్యోగం కావాలంటే రిఫరెన్స్ కదా, మీకు తెలిసిన వాళ్ళ మనకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ప్రవర్తన ఎలా ఉంటుంది, అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుంది కదా మనం ఉద్యోగంలో తీసుకుంటాం. అలాంటిది నువ్వు డైరెక్ట్గా ఇళ్లలోకి పంపించేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉందా లేదా అసలు మీరు ఈ పాయింట్ రేజ్ చేయండి సార్. మీరు పోలీస్ వెరిఫికేషన్ చేశారా లేదా అనేది చేయలేదు. సో పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసారా, ఎంత డైరెక్ట్గా ఇళ్లలోకి దూరిపోయి ఉద్యోగం ఏదండి కరెక్ట్. కార్యకర్తలు సరైన కార్యకర్తలు మన మన పోలీసు గవర్నమెంట్ ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన పని కదా. అంతేగాని పోలీస్ వెరిఫికేషన్ లేదు దాన్ని దీన్ని చిన్నపాటి ఉద్యోగం లేదు. ఇది చాలా పెద్దది, చాలా పెద్ద విషయం. ఇంకొక అమ్మకి ఏది జరగకూడదు, అమ్మకి అయినా చెల్లికైనా మళ్ళీ మీకు లీగల్గా మేము అన్ని చేసి పెడతామా మీకు వాళ్ళు గట్టి మనం లీగల్ సిస్టమ్ పంపిస్తాం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, మా స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ సరిపోద్ది దీనికి. క్రైమ్ ప్రతిదానికి మన ప్రధానమంత్రి గారి దగ్గర ఇళ్ళకి లేదు, మన సిస్టమ్స్ ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ వ్యవస్థల్ని మనం మాట్లాడి క్వశ్చన్ చేయడమే, అది చేయాలి. కేసు ఎలా పుట్టప్ చేశారనే దాని మీద చూడాలి. మన లీగల్ టీంతో మీకు మీకు ఎలాంటి సహకారాలు చెప్పండి, మేము చేస్తాం ఖచ్చితంగా చెప్తాం. మేము యాజ్ అంటే ఇది అలా కాదు, ఇది మన నేలకు సంబంధించింది కదా. ఇది మనం ఇంట్లో మనం నేను ఆయన బాగా అర్థం చేసుకున్నాను. బిడ్డలు తల్లికి తల్లిదండ్రుల వయసు వచ్చాక వాళ్ళు క్షేమంగా ఉండాలనుకుంటాం కదా. చిన్నప్పటి నుంచి కష్టపడ్డామండి, పాపం గెలత బాగుపోయినా మాకు ఏదో చేసి మమ్మల్ని నాకు అమ్మ సాయం అండి, నాన్నగారు సాయం, మేము ఏదో అలా చేసుకున్నాం. మీరు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? బొమ్మలే వాళ్ళే అయినా కొద్దిగా బాగోలేదు అందుకని సరే. నాకు నిజంగా చాలా 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 థ్యాంక్ యూ సార్. ఈ విషయంలో మాత్రం నిజంగా మీరు నాకు నిలబడడం నిజంగా చేతిలో దాన్ని పట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ప్రతిసారి ఏమైపోతుందంటే వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ వాలంటీర్స్ తప్పులు చేసినా నేనేంటంటే వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్పి ఒక చిన్న పరామర్శ ఇప్పుడు రావాలి కదా. మేము వాళ్ళని బ్లేమ్ చేయం కానీ అట్లీస్ట్ మాట్లాడాలి. ఇదే సమస్య వాళ్ళతో, వాళ్ళు రావాలి కదా బయటికి వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏమీ లేదు సార్, ఇలాగా జరుగుతున్నప్పుడు వచ్చి ఓదార్చి లేకపోతే ఏదో భరోసా ఇవ్వకపోతే ఎట్లా. ఒక్క మాట కూడా చెప్పాను ఇవన్నీ ఇంకా తప్పించుకోవడానికి సర్దుబాట్లు ఇవన్నీ. నేనేమన్నానంటే మీరు ఒకవేళ నిజంగా చేస్తే ఒక తప్పు చేసి ఒప్పుకోవడం ఇబ్బంది ఏముంది, ప్రతిదానికి జగన్ బ్లేమ్ చేయం కదా. నీ వ్యవస్థ నువ్వు పెట్టిన వ్యవస్థ సమస్య ఏముందంటే అటు పోలీస్ వెరిఫికేషన్ లేదు, నువ్వు ఇళ్లలోకి తీసుకొచ్చేస్తావు. నువ్వు ఇళ్లలో ఏమేమి డేటా ఉంటుందో, ఎంత ఏ టైంకి వస్తారు, మనం ఏం చేస్తాం ఇదివరకు. బెంగళూరులో ఏంటి సార్ ఒక గుంపు ఉండేది ఎప్పుడు, దండుబలం గ్రూప్ అవుట్ ఉండేది ఎప్పుడు, మన సినిమా ఆ సినిమా కూడా వచ్చింది అది ఇంతే కదా. ఇళ్లలోకి వచ్చినప్పుడు ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఖాళీగా ఇళ్లలో పెద్దవాళ్ళు ఎవరున్నారు ఖాళీగా అనేది వచ్చి కుతుకులు కోసేసేవాళ్ళు, వాళ్ళకి వెళ్ళకి ఏమైనా తేడా ఏముంది.
దండుకోణం అలాగే మన కాకినాడలో కూడా పాపం నాన్నగారి వయసు ఉంటుంది ఆయన భయపడుతున్నాడు బాబు ఇలా చెప్తా ఉన్నాడు ఎప్పుడు మా ఇది జరగకముందండి ఏమి మేము కాకినాడ మన మొదటి వారాహ యాత్రకి వెళ్తే ఆయన చెప్తున్నారు పాపం ఆయన శాలివాహన నేపథ్యం నుంచి వచ్చిన ఆయన చెప్తాను నేను నా భార్య ఉంటాం నా బిడ్డలందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు మేము ఇంట్లో ఉంటాం భయం వేస్తూ ఉంది మాకు ఇవి చెప్తా ఉన్నారంటే నేను నాకు అర్థమవుతోంది మరి ఏంటినంటే ఇలాగ అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు గుంపులు ఉన్నారా ఇక్కడ అది మీరు అంటున్నారు కదా మెడలోంచి లాక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఇవన్నీ పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తే అట్లా ఎవరి పని అంటే ఏం ఇవన్నీ కారణాలు ఎందుకు వస్తాయంటే మనం ఏదైనా తప్పుడు పనులు చేస్తే మనం బయటకు వచ్చేచ్చన్న భావన ఇట్లాంటి పనులు చేయనిస్తుంది మనుషులు చట్టం చాలా బలంగా పనిచేస్తుంది శిక్ష పడద్ది తోలు తీసేస్తారన్న భయం ఉంటే ఎవరు చేయడానికి ఒకటి కొన్నిసార్లు ఆలోచిస్తాం సరే పోలీసు పోలీసులు అందరూ వచ్చి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత రూమ్లో పెట్టుకోతే అండి అసలు విషయం అసలు ఏం చేశారు రెండు అబద్ధాలు ఆడండి ఫస్ట్ ఇలా చేశాను అన్నదే పడుకోడి ఆవిడ లేపి ఇలా పడుకోబెట్టాను జోబులో పెట్టుకున్నాను తాడయ్యని అవి చెప్పాడు అండి తర్వాత ఇంకా మామూలు కొట్లకు కొడితే అప్పుడు నిజం చెప్పాడు సార్ ఏం చేశాడు అని ఇంకా ఇంకా అలాంటి పోలీస్ వ్యవస్థ లేకపోతే ఇంకా ఉండదు అంటే నేహ మనం ఎట్లా ఉండాలండి పోలీస్ వ్యవస్థకి అసలు జరగకముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి అంటే మనం ఒక విషయాన్ని జరగకముందే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా పనిచేస్తుంది అని ఒక భావన ప్రజల్లో ఉంటే అసలు ముందు ఇవన్నీ చిన్నపాటు చేయడానికి అసలు ప్రోద్బలం రాదు చాలా చాలా దురదృష్టంగా ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి నేను ఉన్నాను అని మీ టీం మీ సార్ మొత్తం సార్ మీ నిజంగా నాకు ఆ వేళ నుంచి ఈవేళ వరకు ప్రతి విషయంలో నేను సార్ అండి సార్ మధు అండి రమేష్ గారండి సరే ఒక్క విషయం సార్ ప్రతి విషయంలోనే నాకు ప్రతిరోజు ఇది అన్న ఇలాగవుతుంది ఇలాగుంది ఇలాగుందని ప్రతిదీ ఇన్ఫార్మ్ చేసి చెప్పేవారు సార్ ఈ విషయంలో మాకు నిజంగా మీ ట్రస్ట్ మీ ఫాదర్ ట్రస్ట్ నుంచి కూడా ఆయన హరి మురళీకృష్ణ గారండి కర్ణ మురళీకృష్ణ గారు ఆయన ఫోన్ చేశారు సార్ ఇలాగైందో దురదృష్టం సార్ వస్తున్నారు సార్ చెప్పండి మీకు ఏం జరిగిందో మీకున్న బాధ అందో ఆయన చెప్పుకోండి అని నిజంగా ఆయన కూడా ఫోన్ చేసి నాకు ఇందాక చెప్పారు సార్ చాలా చాలా బాగుంది సరే అసలు సమస్య లేదు సార్ దొరకైపోతుంది సార్ 6 గంటలకి నాకు ఫోన్ చేసింది సార్ 6 గంటలకి అండి అమ్మ అదే లాస్ట్ కాల్ అండి అమ్మ వెళ్ళేటప్పుడు ఎదురొచ్చిందండి బాల్కనీలోకి వచ్చి చెయ్యి ఎదురు వస్తుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి తల్లి ఎదురు వచ్చేది మనం బేసిక్గా మన సాంప్రదాయం మన సాంప్రదాయం కదా బిడ్డ వెళ్ళి తల్లి ఎదురుస్తే క్షేమంగా బిడ్డ వెనక్కి రావాలి అదే నువ్వు నీకు అక్కడ బాత్రూమ్ ఉన్నది నీకు అక్కడ బాత్రూమ్ ఉన్నది ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే లైట్ వేసాను మీ అమ్మగారు లేదు నాకు చెప్పిన స్టోరీ అండి అది అక్కడికి వచ్చి పాదు అక్కడ ఒక కథ అల్లేడు సార్ నేను నాకు సిక్స్ ఇంత బాధలో కూడా 6 సెన్స్ పనిచేసిందండి ఇమ్మీడియట్లీ సస్పెక్ట్ చేసింది ఈడే వచ్చాడు ఈడే ఏదో చేశాడు అని ఆ సస్పెక్ట్ ఇమ్మీడియట్లా అక్కడ ఇంట్లోనే పట్టించాను సార్ ఇంట్లోనే పట్టించి ఇక్కడే ఇక్కడే తీర్పు ఇక్కడే ఆ నోట్ అండ్ ఆర్డర్ చెప్పించారు సార్ ఇందులో జరిగి 1 వీక్ 30 30 14 డేస్ 2 వారాలు అయింది అంతే పెద్ద కర్మ చేస్తారా లేదు సార్ నేను నిజంగా మాకు అంత భరోసాగా అంత నిలబడిన ఇంత దూరం వచ్చారు ఒక ఒక అమ్మ ఆయనకి అమ్మ అనుకునే ఇంత దూరం వచ్చారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి అంటే నేను అంటే ముఖ్యంగా మన పాపం వయసు వచ్చాక వయసులో అందరూ కష్టపడి బిడ్డలను చూసుకొని ఏదైనా సుఖపడే కొంచెం ప్రశాంతంగా ఉండేది ఈ వయసులోనే కదా ఆ వయసులో నాకు అర్థం నాకు నేను అర్థం చేసుకుని మీ బాధ మీ ఆవేది నిజంగా చాలా 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 బాధేస్తుంది చాలా బాధేస్తుంది కదిలిపోయాను వినగానే నేను నమ్మలా ఫస్ట్ అవును
చేసి నేను కూడా నేను ఆ లీగల్ సపోర్ట్ ఇచ్చి వాడికి మాత్రం శిక్ష పడి అది బయటే రాకూడదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తే అది సమాజానికి కీడు, సమాజానికి తప్పు చేసిన వాడు శిక్ష పడాలి, శిక్ష పడాలి. మామూలు తప్పు కాదు, ప్రాణం తీసేయటం. చాలా 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 దురదృష్టం. పోలీసు వెళ్దాం ఇక్కడ ఇదా గది ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంటే పైన పడుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ ఇన్ఫార్మ్ నేను మీకు ఎలా ఉపయోగపడతానో దాని తర్వాత చూద్దాను. నేర్చుకోవాలి, నేను నేను అన్నీ వదులుకున్నాను. ఆవిడే పోయినప్పటికీ నేను Thank you.